సేవలు అందిస్తా ఉన్నా జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మన గుర్తు తెలియని వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, అక్కడున్న అవ్వలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అవ్వా, మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న, మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు. ఫ్యాను మంచి చేసింది, మంచి చేసి చూపించింది. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతూ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉండాలి అని. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడు 1, 2, 3 లేదా 4 మీదే ఉండాలి. కానీ మనం అనుకోకుండా ఫ్యాన్ స్పీడ్ని 151 మీద పెట్టేశాం. పర్యవసానం ఇంటి కప్పు ఎగిరిపోయింది, గోడలు కూలిపోయాలి, శిథిలాల్లో మనం అందరం కూడా నిలిచి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించవలసినటువంటి, ఏ రంగానికి ఇవాళ న్యాయం జరగలేదు. ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు. ఒక్కసారి మనం వెనుక తిరిగి చూసుకున్నట్లయితే అభివృద్ధికి మారుపేరైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండెంలా, రాజధాని లేనటువంటి రాష్ట్రంలా ఏ విధంగా ప్రజలు మన అవహేళన చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలవరం నిర్మాణం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను, సకాలంలో పోలవరం నిర్మాణం చేస్తాను అని చెప్పి ఆనాడు చెప్తే మనం అందరం కూడా నిజమని చెప్పి నమ్మాం. కానీ వారు ఏదైతే రివర్స్ టెండరింగ్ అన్నారో అది పోలవరం నిర్మాణమే రివర్స్ గేర్లో వెళ్తుంది అని చెప్పి మనం ఎవరూ కూడా ఆనాడు ఊహించినటువంటి పరిస్థితి.